హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి మీ మస్తు మజా మామ మహేష్ వచ్చేసాడు తెల్లారిందో మామ గుడ్ మార్నింగ్ అమెరికా అని చెప్పేసి మా వచ్చేసాడనమాట. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే పెళ్లిరోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యొక్క ప్రత్యేకమైనటువంటి అతిథి వచ్చారు, మనకు హ్యూస్టన్ నుండి కనెక్ట్లో ఉన్నారు. సో అతను ఎవరు, ఏమిటి, అతని సక్సెస్ ఏంటి, ఎందుకు ఈరోజు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో కొన్ని లక్షలాది మంది ముందు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారంటే, ఆయనే నిజంగా ఒక మధ్యతరగతి రైటు కుటుంబంలో పుట్టి అలాగే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళేసి పడరాని పాటలు పడేసి అప్డేట్ అయిపోయి ఐటీ రంగంలో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆర్థికంగా ఎదిగాడు. అంతటితో సంతృప్తి చెందకుండా ఇప్పుడు మనకు డబ్బులు రాగానే హాయిగా మనం కూర్చొని మనం ఎంజాయ్ చేద్దాం, మన తరాలు కూడా ఎంజాయ్ చేయాలి, మనం మా మనవరాళ్ళు మా ముని మనవరాలు కూడా ఎంజాయ్ చేయాలి అనే విషయం కాకుండా మానవ సేవయే మాధవ సేవ. నేను ఒక చిన్న సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చేసాను, నేను అమెరికాకు వచ్చేసాను, ఐటీ వ్యాపార రంగంలో ఎదిగాను, బోల్డ్ అని డబ్బులు వచ్చేసాయి, అయినా కూడా మనస్సులో ఏదో ఒక తీరనటువంటి దాహం, ఏం చేస్తే బాగుంటుంది, అరే నా వంతుకు మానవ సేవయే మాధవ సేవ అంటూ సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడనమాట. డిసైడ్ అయిపోయినటువంటి ఆ గొప్ప వ్యక్తే మన ఆలూరి బంగారెడ్డి గారు. సో బంగారెడ్డి ఆలూరు గారు అమెరికన్ చట్టసభల్లోని టెక్సస్ 22వ డిస్టిక్ నుండి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో మరి మన తెలుగు చట్టసభల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయడము, అలాగే దట్టు ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్, మన తెలుగు బిడ్డ, మన సంస్కృతి, మన సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఆయన పేరు బంగారెడ్డే, కానీ మనందరికీ ఆయన నిజంగా ఒక బంగారం. సో బంగారెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మామాజీ, అండ్ ఆల్సో అందరూ తెలుగు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు, మన ఇండియాలో ఉన్న అందరికీ, యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. And we are very happy to be here to go over the details of this entire thing. Exactly, sir. నాకు ఒకటే ఒక విషయం అనిపిస్తుంది బంగారెడ్డి గారు, సార్ ఎక్కడ మా ఎక్కడ సూర్యాపేట జిల్లా, ఎక్కడ జంగారెడ్డి గూడెం, ఒక చిన్న ఊరు కట్ చేస్తే ఎక్కడ హ్యూస్టన్, ఎక్కడ డిస్ట్రిక్ట్ 22 నుండి ఇప్పుడు మీరు పార్లమెంటేరియన్గా వెళ్తున్నారు, అక్కడ ఎంత ఆనందం సార్, ఎంత సంతోషం, కాంగ్రెస్ మ్యాన్గా మీరు పోటీ చేస్తూ ఉన్నారు, ఇంత ధైర్యం ఎలా వచ్చింది సార్ మీకు అసలు? సో మన ఊరు చిన్నదైనా కూడా మన తెలుగు గడ్డ కదా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో తెలుసు. మన తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి అభిమానం, మనకు పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలే మనని ముందుకు తీసుకెళ్తాయి. ఈ రోజు వరకు కూడా మనలో ఉన్నది తరతరాల నుంచి వస్తున్నటువంటి మన సంప్రదాయంలో ఏంటంటే, ఒకరికి మంచి చేయాలి, అందరితో కలిసి ఉండాలి, అదేవిధంగా కష్టపడి పనిచేయాలి, ఏది కూడా కష్టపడకపోతే మనం ముందుకు రాదు. తర్వాత మనిషికి ఒక డ్రీమ్ అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. అదేవిధంగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకు కానీ, అవసరం ఉన్న వాళ్ళకు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి బాధితులకు కానీ సహాయ సహకారం అందించడంలోనే ఆనందం ఉందనే ఈ చిన్న క్వాలిఫికేషన్స్ మనకుంటే ఎక్కడికైనా ఎదిగిపోవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ యువతరానికి కూడా చెప్పేది అదొకటే, మనం ఎన్ని మిలియన్స్ అయినా సంపాదించుకోవచ్చు, కానీ కావాల్సింది సంప్రదాయం, సంస్కృతి, అది కోల్పోకూడదు. అది ఉంటే మనం డబ్బులు కోల్పోయినా కూడా మళ్ళీ వాటిని తెచ్చుకోవచ్చు, కానీ సంస్కృతి సాంప్రదాయాన్ని కోల్పోతే మాత్రం మరి మన జీవితం కానీ మన జనరేషన్స్ కూడా దెబ్బతింటుంది, మన యువతరానికి కూడా అది ప్రాబ్లం అని చెప్పి, వాటిని నేను మళ్ళీ ఇక్కడ అమెరికాలో కూడా అవి పోకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు పార్లమెంటేరియన్ గా తిరిగాను. లాస్ట్ 25 సంవత్సరాల నుంచి కూడా సంఘసేవ చేస్తున్నాను, కానీ ఒక ఎంప్లాయీగా ఉంటూ, ఒక జాబ్ చేస్తూ లేదా ఒక బిజినెస్ చేస్తూ మనము సంఘసేవ చేయాలంటే అన్ని బ్యాలెన్స్ చేయడం అమెరికాలో చాలా కష్టమైన పని. అది కూడా అయినా కూడా చేశాము, 24 గంటల్లో సంఘసేవకు కూడా ప్రత్యేకంగా టైం కేటాయించి, కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా దేశ సేవలోనే ఉండాలి, మన చట్టసభల్లోకి వెళ్ళి మన వాళ్లకు, మన ఎన్ఆర్ఐస్ హెల్ప్ చేస్తూ ఇక్కడ
అమెరికాలో ఉన్నటువంటి అందరికీ కూడా, సిటిజన్స్ కూడా హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళాలి. తర్వాత నాకున్న అర్హత ఒక చిన్న, మీరు చెప్పినట్టు ఒక చిన్న విలేజ్ లో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, అది కూడా వర్షాభావం ఉన్న ప్రదేశంలో, అప్పుడు వర్షాలు కూడా పడేవి కాదు, అలాంటి విలేజ్ నుంచి మనం ఒక తెలుగు బిడ్డగా ఇక్కడికి అమెరికాకు వచ్చి ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన వ్యక్తిగా నేను ఉండగలిగితే అది నిజంగానే నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా నేను చేసే విధానంతో మన యువతరం కానీ, మన సమకాలీకులు కానీ ముందుకొచ్చి వాళ్ళు కూడా దేశ సేవలకు ఇక్కడ ఇవి మనము ఎంతో కష్టపడ్డాము. మనకు కూడా అమెరికా భారతదేశానికి కూడా ఎంతో ఇచ్చింది. ఇక్కడ మనందరూ యువత, మీకు తెలిసిందే, ఐటీ రంగంలో, వైద్య రంగంలో, తర్వాత సైంటిఫిక్ రంగంలో కానీ అన్ని విషయాలలో కూడా మన వాళ్ళు ముందంజలో ఉన్నారు. అలాంటప్పుడు మనం దేశ సేవలో ఒక పార్లమెంటేరియన్ గా కూడా ముందుండొచ్చు కదా. అండ్ అందులో కాకుండా ఎంతో మంది భారతీయులు ఇక్కడ స్థిరపడి ఉన్నారు, వారు కూడా మన ఈ అమెరికాకు సేవ చేయాలి. ఇట్ ఈస్ టైమ్ టు గివ్ బ్యాక్. మన జన్మనిచ్చిన భూమికి, అదే విధంగా మనని మనకు గౌరవాన్ని ఇచ్చినటువంటి అమెరికా దేశానికి కూడా మనం రుణపడి ఉంటాము. ఈ రెండు దేశాలకు సహాయం చేయాలనే ముఖ్యమైన ఉద్దేశంతో నేను పార్లమెంటేరియన్ గా రంగంలోకి. రైట్ రెడ్డి గారు, ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ కి పోటీ చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ అమెరికాలో ఇప్పుడు మనకు ఎన్ఆర్ఐసే కాకుండా జనరల్ గా ఈ బయట నుంచి వచ్చినటువంటి వారి సంఖ్య కూడా పెరిగింది. అండ్ మీకు తెలిసిందే, యునైటెడ్ స్టేట్స్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ మా డిస్ట్రిక్ట్ తీసుకుంటే, ఇప్పుడు నేను తీసుకునే దాంట్లోనే ఆల్మోస్ట్ యూనో 8 crores తక్కువ పీపుల్ ఏముంటారు, 8 lakhs పీపుల్ ఉంటారు పోటీ చేసే దగ్గర ఓటర్స్. అందులో జస్ట్ ఇమాజిన్, అందులో ఒక 100 countries నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ ఇక్కడ అమెరికాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్కువ, కానీ బయట నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 100 దేశాల నుంచి ఇక్కడ ఉన్నారు. అలాంటి 100 దేశాల నుంచి వచ్చినటువంటి మనుషుల్లో నేను ఒక్కరినిగా గుర్తించి, నాకు రిపబ్లికన్ పార్టీ ఒక గుర్తింపు నుంచి పోటీ చేయమని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు 15 మంది నాతో పాటు పోటీ చేశారు, దాన్ని ప్రైమరీస్ అంటారు. అందులో నేను టాప్ 3లో ఉన్నాను. అంటే మొత్తము ఏషియన్స్ లోనే మొత్తము ఒక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తే ప్రధాన అభ్యర్థి నేను ఒక్కనే అనమాట. సో ఆ స్థాయికి చేరుకోవడానికే ఎంతో చేయాల్సి ఉంటుంది, సులభంగా రాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, అదే మనము ఈ దేశంలో ఇంతమంది స్థిరపడి ఉన్నప్పుడు వారి యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. అదేవిధంగా మనము ఈ దేశానికి కూడా మనం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మన సంస్కృతి, మన కష్టాలు, మన విలువలు, మన చదువు, మన అభివృద్ధి, ఈ దేశంలో ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి ఇంత పైకి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ని మన దేశ సేవకు యూజ్ చేస్తే ఎంత బాగుంటుంది. జస్ట్ మన సొంత లాభాల కోసం కాకుండా, ఒక పక్క వ్యక్తి కోసం, పక్క వాళ్ళ కోసం, అమెరికా కోసం, ఆ తర్వాత దాని నుంచి వచ్చింది మన మాతృభూమి కోసం ఇవ్వడంలో ఉన్నటువంటి చాలా గొప్పగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ రంగంలోకి దిగానండి. రైట్, యాక్చువల్గా వేరియేషన్ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ మనం ఇండియాకు చూసుకుంటే, యుఎస్ఏకి చూసుకుంటే, యాజ్ ఎ పార్లమెంటేరియన్ ఎలా ఉంటుంది తేడా? తేడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి కూడా ఇండియాలో ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక పార్టీ అభ్యర్థిత్వం రావాలంటే ఒక పార్టీ అధ్యక్షులు కానీ లేదా పార్టీలో ఉన్నటువంటి ఒక 10 మంది ప్రతినిధులు కానీ మన ఇండియాలో సీట్లు కేటాయిస్తారు. మీకు తెలియని ఏముంది, ఒక ఎలక్షన్స్ ముందు పార్టీ ప్రాతినిధ్య మీరు కార్యనిర్వాహక వర్గం కూర్చొని ఆ లిస్ట్ తయారు చేస్తారు కదా, తయారు చేసి వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అది ప్రజలకు వదిలేస్తారు. అది కూడా లిస్ట్ అనేది కార్యనిర్వాహకం తయారు చేయకుండా మనం పోటీ చేయాలి. అదే ఇప్పుడు దాన్నే ప్రైమరీస్ అంటారు. ఈ ప్రైమరీస్ లో రిపబ్లికన్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలి అనే దానికి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. అందులో ఎవరు ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే అర్హత ఉంటుంది. అంటే ఎవరికి కూడా నామినేట్ చేసే అధికారం లేదు. ఇప్పుడు ఇండియాలో అది నామినేట్ చేస్తున్నారు. ఐ థింక్ డెమోక్రసీ నిజంగా పనిచేయాలి అంటే నామినేట్ కాకుండా అది కూడా ప్రజలకే వచ్చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని మీ మన ఇండియన్ తరపులో చెప్పాలంటే ఒక యూనో అన్ని పార్టీల నుంచి ఒక్కొక్క ప్రాతినిధ్యం ఉండాలంటే ఫస్ట్ ప్రైమరీస్ పోటీ చేసి ప్రత్యేక అభ్యర్థులు ఎన్నికైన తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యన పోటీ పెడితే అప్పుడు ఒక నిజమైన వ్యక్తి ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాలుగా
హ్యూస్టన్ మహానగర పరిధిలో మీరు 28 సంవత్సరాలు ఆల్మోస్ట్ 28 సంవత్సరాలుగా. సో అంటే ఇప్పటి వరకు మీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చాలా వరకు సేవలు అందించారనే విషయం తెలిసింది. ఇప్పటి వరకు మీరు ఏమేమి సేవలు అందించారు సార్ అక్కడ? అలాగే అండి. సో ఒక 1991 ఆగస్టులో అమెరికాకు వచ్చిన తర్వాత మన మాస్టర్స్ డిగ్రీ ఒక ఇమ్మిగ్రెంట్గా లీగల్ ఇమ్మిగ్రెంట్గా వచ్చి అందరిలాగానే తర్వాత అందరి అప్పటి నుంచే ఒక స్టూడెంట్స్కి ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత స్టూడెంట్గా పూర్తయిన తర్వాత వెంటనే మళ్ళీ జాబ్స్ కోసం అందరం కలిసి పనిచేసి బేసికల్గా అందరికి ఒకరికొకరం సహాయం చేసుకోవాలనే ఉద్దేశం అనేది మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళడం వల్లనే నేను దేశ సేవ చేయగలననేది ఒకటి మెయిన్గా అప్పటి నుంచే నాకుందనమాట. నేను జస్ట్ జాబే కాకుండా కుటుంబం కాకుండా దేశ సేవకు వెళ్ళాలనేది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన ఈ డిస్ట్రిక్ట్లోనే 25 ఇయర్స్ చదువు అయిపోగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే డిస్ట్రిక్ట్లో ఉన్నా, ఈ డిస్ట్రిక్ట్లో ఉంటూ ఎస్పెషల్లీ వివిధ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చాలామందికి బైలాస్ రాయడం కానీ బయట ఏదైనా పని చేయాలన్నా మన యూనో ఫుడ్ డ్రైవ్స్ కానీ తర్వాత అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి కానీ విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానీ చేశాను. అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది జెట్ యుఎస్ అనే ఆర్గనైజేషన్కు 5 ఇయర్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వీటీ సేవకు కొన్ని రోజులు పనిచేశాను, అది మీకు తెలిసిన ఆర్గనైజేషన్. తర్వాత ఇండియన్ ఆర్గనైజేషన్స్కు ప్రెసిడెంట్గా ఉన్నాను 2008లో. ఆ తర్వాత ఐఫెస్ట్ అనే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ దానికి చైర్గా ఉన్నాను. తర్వాత ఇక్కడ మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్ అని ఒకటే డిస్ట్రిక్ట్ ఉంది ప్రపంచంలో, దానికి నేను చైర్గా ఉండి అది మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్ మా ఇల్క్రాఫ్ట్ ఏరియాలో దాన్ని నామకరణం చేయడానికి ఎంతో కృషి చేశాను. అదేవిధంగా అందరూ కాన్సులేట్ ఆఫీస్లో కానీ తర్వాత ఇమ్మిగ్రేషన్ విషయంలో కానీ ఏ అవసరం ఉన్నా కూడా ఇక్కడ కావాల్సినటువంటి ఎలక్టెడ్ ఆఫీషియల్స్తో కూడా కలిసి పనిచేస్తూ మన ఎన్ఆర్ఐస్ కోసం ఎప్పుడు అందుబాటులో ఉన్నాను. అండ్ టాప్ ఆఫ్ దట్ మోస్ట్ రీసెంట్ అఫ్ కోర్స్ చాలా ఇంకా చెప్పుకోవడానికి చాలా చాలా వరుసగా చాలా ఉన్నాయి, బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యన వచ్చినటువంటి ఫ్లడ్స్లో మీకు తెలిసే ఉంటుంది హ్యూస్టన్ అనేది చాలా ఇంపాక్ట్ అయింది. అప్పుడు 4 నెలలు ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి 4 నెలలు కూడా బయటనే ఉండి మన ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ తర్వాత వరద బాధితులందరికీ కూడా చాలా సహకారం చేయడం జరిగింది. మీల్స్ సప్లై చేయడము, వాళ్ళ ఇళ్లలో రిలీఫ్ ఎఫర్ట్స్ చేయడము, వాళ్ళలో ఉన్న కష్టాలను కొంచెం పాలు పంచుకున్నప్పుడు అనిపించింది ఏంటంటే కొంచెం టైం ఉంటేనే మనం ఇంత చేయగలుగుతున్నప్పుడు అదే పనినే మనం ప్రధానంగా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంది. ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన వానికి వేరే వారి బాధలు ఎక్కువ అర్థమవుతాయి. అలాంటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఏదో ఫైనాన్షియల్గా పైకి రావడము లేదా మనం సొంత లాభాపేక్షను మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, మన సొంత లాభాపేక్షతో కాకుండా మనము జన్మించిన కారణం వేరే, డెఫినెట్గా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనేదే మనకు భగవంతుడు నిర్ణయిస్తున్నట్టుగా నాకు ఆ భావన కూడా కలిగింది. అండ్ మనము ఆ విధంగా దేశ సేవలోకి వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరిని తీసుకున్నా మనంత లోతు అవగాహన ఎవరికి లేదు, ఉండదు కూడా, ఎందుకంటే మనది లైఫ్ ఎక్స్పీరియన్స్. మనం జీవితంలో అనుభవించిన వాటిని పంచుకుంటున్నాం కాబట్టి చదువుకున్నది కాదు కదా, చదువుకుంటే కొంచెమే అబ్బుతుంది కానీ అనుభవిస్తే అది వేరే ఉంటుంది. అది అలా వృధా కాకూడదు. నా స్టోరీ ఇమ్మిగ్రేషన్ స్టోరీ నా ఒక్కందే కాదు, ఎంతో మంది వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రవాసాంధ్రుల, మీరు ఎలాగైతే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంతకుముందు అన్నారు కదా ప్రవాసాంధ్రులకి ఇది ఎలాగైతే యూనో హార్ట్ బీట్, ఆ విధంగా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అన్నాం మనం, గుండె చప్పుడు హార్ట్ బీట్ రైట్ గుండె చప్పుడు, ఆ విధంగా అదే ఘోష నాది ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి మనందరూ వాళ్ళ యొక్క గుండె చప్పుడు మనకే కాకుండా వేరే వాళ్ళకు వినిపించడం ఎంత చక్కగా ఉంటుంది. ఆ చప్పుడు అనేది వేరే వాళ్ళకు వినిపించాలి, అప్పుడే మనకు మన రెండు దేశాలు అంటే ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు మధ్యలో తేడా ఏమీ లేదని చెప్పడానికి నేను కృషి చేస్తున్నాను. అంటే అందరం మానవులమే, ఒకసారి మనం స్పేస్ పైన నిలబడి కిందికి చూస్తే మనందరం కూడా మానవులమే. ఆ విధమైనటువంటి భావన అమెరికాలో కూడా కలగాలి, ఇండియాలో కలగాలి, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనందరం ఒక భావనతో ఉన్నాము. ఐడెంటిటీ వేరే ఉన్నా కూడా జీవన విధానాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి అనేది చెప్పడానికి కూడా మనకు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది చెప్పుకోవడానికి. రైట్. యాక్చువల్గా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం కోసం మీరు మీ ఉద్యోగాన్ని కూడా
అలాగే మీ మీ కుటుంబంకి అట్లీస్ట్ సమయాన్ని కూడా మీరు కేటాయించలేక కంప్లీట్గా ప్రజాసేవ కోసం అని చెప్పేసి మీరు వదులుకున్నారు ఇవన్నీ కూడా ఉద్యోగాన్ని. సో అంటే ఎలా ఎదుర్కోబోతున్నారు ఎన్నికలను మీరు? అవును, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇండియాలో ఎలక్షన్లో నిలబడము, అమెరికాలో ఎలక్షన్లో నిలబడడం చాలా తేడా ఉంటుంది. అండ్ ఇండియాలో కొంచెం హెల్ప్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు, యూనో కార్యకర్తలు చాలా మంది ఉంటారు ఇక్కడ, అందరు కూడా జాబ్స్ చేస్తారు కాబట్టి జాబ్ చేస్తూ కార్యకర్తలుగా వాలంటీర్స్ బిల్డ్ చేయడం అనేది పెద్ద పని. ఈవెన్ రిపబ్లికన్ పార్టీ సహకారం పూర్తిగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏదైనా కూడా చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఎప్పుడు కూడా తప్పు మాట్లాడటం కానీ లేదా ఒక ఒక విషయాన్ని మనం రాంగ్ మాట్లాడితే దాన్ని మళ్ళీ దాన్ని ఎలా ఉంటుందంటే, ఇది ఎలక్ట్రానిక్ యుగం కదా, అందరూ కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మీరు ఇప్పుడు ఇలా అన్నారు మరి ఆ తర్వాత ఇలా అన్నారు అనే విషయం కూడా తీసుకొస్తారు. సో అలాంటప్పుడు మేము చాలా ఆచితూచి జాగ్రత్తగా ఎప్పుడు నిజమే మాట్లాడడానికి ఆల్వేస్ యునో టు ద హార్ట్ వి హావ్ టు స్పీక్. అలాంటి టైం అలాంటి పెద్ద అదేవిధంగా అలాంటి పెద్ద బాధ్యతని ముందేసుకుని ఒక ఇమ్మిగ్రెంట్గా మనకు తెలిసే ఉంటుంది మన భాష మన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంతైనా మనం ఎన్ఆర్ఐస్మే కదా, ఇక్కడ ఉన్నటువంటి జీవన సరళికి మనకి తేడా ఉంటుంది. అలాంటిది కూడా పెట్టుకొని తర్వాత జాబ్ వదిలేసి నాలుగు మొత్తానికే జాబు నేను చేసేటువంటి వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి, అండ్ మా ఇద్దరు అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది ఇంకో అమ్మాయి స్కూల్లో ఉంది, వాళ్ళకు కూడా నేను ఎంతో అవసరం ఉంది. అయినా కూడా ఆలోచించి ఒక కుటుంబానికే కాకుండా ఒక వేల కుటుంబాలను బాగుపరచాలి, అమెరికాకు అవసరం ఉంది, అదేవిధంగా మన దేశం రెండు దేశాల మధ్యటువంటి సంబంధాల్లో కూడా అవసరం ఉంది, అదేవిధంగా ఇక్కడ డివైడ్ అవుతున్నటువంటి కమ్యూనిటీని మనము కలిసి ఉండేటట్టు చేయాలి, అదేవిధంగా మన ఎస్పెషల్లీ యువతరం ఎటు చెడు మార్గాల వైపు వెళ్లకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ జనరేషన్ ఇమ్మిగ్రెంట్గా వచ్చేటప్పుడు మనం చాలా కష్టపడి వచ్చాం కాబట్టి ఆ విలువలు తెలిసి మనం ఇక్కడ సక్సెస్ అయ్యాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మన అమ్మాయిలు అది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళది ఏమవుతుందంటే, వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చాయి కాబట్టి వాళ్ళలో ఆ నైతిక విలువలు అనేవి కొంచెం తగ్గిపోతున్నాయి మన యూత్లో. వాళ్ళందరూ వేరే మార్గంలో పడకుండా ఉండాలి, లేకపోతే మనం వచ్చింది ఏముంది? మనం జస్ట్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి, మన కుటుంబం వచ్చి మనం బాగుపడితే కాదు కదా, మన నెక్స్ట్ మన పిల్లలు కూడా బాగుపడాలి కదా. అలాంటప్పుడు బాగుపడకపోతే మనం వచ్చిన పర్పజే డిఫీట్ అవుతుంది. అందరూ అంటారు అమెరికాకు పోయి బాగుపడ్డారని, కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగుపడ్డారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించాల్సింది మనమలు మనమరాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి బంగారెడ్డి ముందుగా ఉండి వాళ్ళలో ఉన్నటువంటి గుండె చప్పుల్లో నాది కూడా ప్రధాన బాధ్యత ఉంటుంది. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు ఈ ప్రైమరీలను మనం గెలవడానికి అంటే జనరల్గా ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఉద్యోగం వదిలిపెట్టేశారు అంటున్నారు, ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి యాక్చువల్గా ఎంత ఖర్చు అవుతుంది? దీని మీద మీరు ఎలా సమకూర్చుకుంటున్నారు వీటిని? చాలా 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 ముఖ్యమైన విషయము. ఎలా అంటే, ఒకసారి జాబ్ వదిలేయడము, మనం ఇంటి గురించి చూసుకోవడం, అదేవిధంగా ఇక్కడ అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఒక దాంట్లో ఎన్నికల్లో గెలవాలి అంటే టైం పెట్టాలి, తర్వాత మన కాంటెంట్ ఉండాలి, ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిత్వము గుణగణాలు అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మనం డబ్బును కూడా సమకూర్చేటువంటి శక్తి ఉండాలి. దానికోసము మనకు నేను వివిధ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో పనిచేశాను కాబట్టి చాలా మందితోటి మంచి అభినాభావ సంబంధాలు ఉన్నాయి. కానీ అందరూ ఏదో దేవుని కంటే సహాయం చేస్తారు, కానీ ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు సహాయం చేయాలనేసరికి కొంచెం ఆలోచిస్తుంటారు, ఎందుకంటే అది కూడా మనం చేంజ్ చేయాలి. సో దేశ సేవ అనేది ఈ రోజులలో మన వాళ్ళకి అది ఒక థర్డ్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు దేవుని మీద భక్తి ఉంటుంది, తర్వాత కానీ దేశ సేవ అనేది ఎవరు ఒకరు చేస్తారులే, ఇప్పుడు నాకు అవసరమేముంది అనేది. అందుకని చాలా కష్టమే అవుతుంది ఫండ్స్ రేజ్ చేయడము. అండ్ మీరు అడిగిన దానికి $1 million వి నీడ్ ఫర్ ద ప్రైమరీస్ విన్ కావడానికి, ఎందుకంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, స్ట్రీట్కి వెళ్ళి డోర్స్ నాక్ చేయడం అనుకోండి, ఆ తర్వాత ప్రింటింగ్ మెటీరియల్స్, వర్కింగ్ అక్రాస్ అండ్ మేనేజింగ్ ద టీమ్, తర్వాత సాలరీస్, స్టాఫ్ని మేనేజ్ చేయడము, ఆర్టికల్స్ మ్యాగజైన్స్లలో పంపించడం, ఆల్మోస్ట్ ఒక 1 million. ఎంత బాగా చేస్తే అంత బాగా వెళ్తాం. కొంతమంది ఇక్కడ 10 million కూడా ఖర్చు పెడుతున్నారు, నేను అలా అనట్లేను, ఎన్నైనా పెట్టవచ్చు ఇండియాలో పెట్టినట్టుగా, కానీ 1 million మాత్రం కంపల్సరీ ప్రైమరీస్కి కావాలి, లేకపోతే అది రివర్స్లో ఉంటుంది. అంటే తక్కువ ఖర్చు పెడితే మన విషయం బయటికి అందరికీ తెలియదు, ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడని అనుకోవడమే కాకుండా అది చేరడం చాలా ఇంపార్టెంట్.
తర్వాత సార్వత్రిక ఎన్నికలకు అప్పుడు చాలా అప్పుడు పార్టీ వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకు, రిపబ్లికన్ పార్టీ అండ్ ఆల్ దాట్. ఇంకా అప్పుడు ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు, కానీ అప్పుడు ఒక 10 మిలియన్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో దాన్ని రూపీస్ లోకి మార్చండి, నేను డాలర్స్ లో చెప్పాను. 1 మిలియన్ డాలర్స్ ఫర్ ప్రైమరీస్ అండ్ 10 మిలియన్ డాలర్స్ ఫర్ ద జనరల్ ఎలక్షన్. ఓకే, ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో మీరు పబ్లిక్ లోకి వెళ్ళడానికి అంటే ఈ ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు యూజ్ చేస్తున్నారు? అవును, మంచిగా చెప్పారు. ఒక ఇంజనీర్ బై క్వాలిఫికేషన్, అది డబుల్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. తర్వాత 25 సంవత్సరాల్లో సాంకేతిక రంగంలో పనిచేస్తున్నాను, వ్యాపారం కూడా ఐటీలోనే చేశాను, జాబ్స్ కూడా ఐటీలోనే చేశాను, స్పేస్ ఇండస్ట్రీలో చేశాను, తర్వాత లాజిస్టిక్స్ కంపెనీలో చేసిన, ఆయిల్ అండ్ గ్యాస్లో చేశాను, కెమికల్ కంపెనీలో చేశాను, తర్వాత మోస్ట్ రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ వాటిల్లో కూర్చాను. అంటే ఇన్ని రంగాలలో పనిచేసినప్పుడు అది నిజంగా వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని ప్లస్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్, ఈ లైఫ్ జర్నీని రెండింటిని సమకూర్చుకొని ఆ యొక్క జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, ఆ లేటెస్ట్ టెక్నాలజీని, లేటెస్ట్ వాటిని మన గవర్నెన్స్లో ఒక ఒక ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఎలా రన్ చేయాలి, ఆటోమేటెడ్గా ఎట్లా రన్ చేయాలి, ఒక బిల్ పాస్ చేయగానే దాన్ని ఎగ్జిక్యూషన్ లోకల్ పీపుల్కి ఎలా చేరుకోవాలి, ఆ విధంగా అదే కాకుండా ఒక కొత్త కొత్త విధానాలని మన ప్రభుత్వంలో ఎలా ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ ఉందనుకోండి, ఇది ఒక పెద్ద, అందరి స్టూడెంట్స్కు పేరెంట్స్ కూడా తెలిసే ఉంటుంది, దాన్ని రాసి 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 ఒక పెద్ద పేజీల్లాగా ఒక పెద్ద గ్రంథం అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిమాణం ప్రకారం దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రీరైట్ చేయాలి. మళ్ళీ రాయగలిగిన వాడు నాలాంటి వాడే. ఏడైతే ఒక ఇమ్మిగ్రెంట్గా అమెరికాకు వచ్చి జీవించాడో, ఇప్పుడు అంబేద్కర్ ఎట్లనైతే రాస్తే, ఒక సామాన్య వారు రాస్తే ఎట్లనైతే మన భారత రాజ్యాంగం అలా ఉందో, నాలాంటి వాడు ఇప్పుడు ఒక ఇమ్మిగ్రేషన్ మీద రాయగలిగితే అది తప్పనిసరిగా నేను పడినటువంటి కష్టాలు అవి మళ్ళీ వేరే వాళ్ళు పడకుండా రాయొచ్చు. అదేవిధంగా అమెరికాకు కూడా ఎలా అనుకూలంగా ఉండాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎలా బాగుపడాలి, మళ్ళీ బయట నుంచి వచ్చిన అది అమెరికాకు ఒక ప్రాబ్లం కాకుండా అది ఒక ఎసెట్గా ఉంటే, అప్పుడు ఇద్దరిని సమానంగా మనం బ్యాలెన్స్ చేస్తూ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ రాయాలి తప్ప ఏదో ఒక లాబీయిస్ట్కో లేకపోతే లాయర్స్కో పనికొచ్చే విధంగా రాస్తే, ఆ విధంగా ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఒక జీవితాన్ని మనం వ్యాపారంగా మార్చేస్తే అది ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు ఆ విధంగా మన ఇమ్మిగ్రెంట్స్ కూడా కష్టమైతుంది. అది రిపబ్లికన్ పార్టీనా డెమోక్రటిక్ పార్టీనా ప్రాబ్లం కాదు, అదేంటంటే అది రాయాల్సిన విధానము కంప్లీట్గా మంచి క్షున్నతమైనటువంటి యూనో విషయాన్ని తెలిసిన వాడు రాసి దాన్ని రాయడమే కాకుండా 10 మందికి చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఉన్న మిగతా లీడర్స్ కూడా కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ దాన్ని పార్లమెంటరీ కాంగ్రెస్ అంటారు, మన కాంగ్రెస్ పార్టీ కాదు, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్. సో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిగతా కాంగ్రెస్ వాళ్ళకు కూడా నేను రాసింది వాళ్ళకు క్షుణ్ణంగా ప్రజెంట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి అలా కాదు ఉండాల్సింది, ఈ విధంగా ఇమ్మిగ్రేషన్ ఉంటే మన దేశం అమెరికా బాగుపడుతుంది, తర్వాత వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వలసదారులకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనే విధంగా చెప్పేటట్టుగా మనం తయారు చేయాలి. దానికి నేను ఒక ప్రధాన నా యొక్క యూనో అదొక వన్ ఆఫ్ ద నినాదం అనమాట, ఇమ్మిగ్రేషన్ నార్మలైజ్ చేయాలనేది నాది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రైట్ సార్. అలాగే ఇప్పుడు ఈ అమెరికన్ ఎన్నికల్లో గెలవాలంటే అంటే మనకు వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు చాలా ఉండాలి, అలాగే సాంఘిక సేవ చేసి ఉండాలి, అలాగే మన ఆలోచన విధానాలు కూడా ఉండాలన్నమాట. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానాలు ఏంటి, అవి ఏ విధంగా మన ప్రవాసాంధ్రులకు ఉపయోగపడతాయి? అవును, చక్కగా చెప్పారు. అది ఎన్ని క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మనకు ఆలోచన విధానంలో మనకు ఉన్నటువంటి క్యాండిడేట్స్లో ఎవరు బీట్ చేయలేరు. ఆలోచన విధానంలో చెప్పాను కదా, మనందరి ఆలోచన విధానం, మీరు అందరు ఆలోచించే, మీరు పడే కష్టాలకు సొల్యూషన్ ఏం కావాలనేదే నా ఆలోచన విధానం కాబట్టి అందులో మనకు లోపం ఏమీ జరగదు. ఇంతకుముందు చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి లోపం జరగదు, మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా ఒక ఇమ్మిగ్రెంట్గా స్టోరీ, ఒక ఇమ్మిగ్రెంట్కు చెప్పగలిగే విధానం చాలా విధంగా ఉంది. మనం ఎక్కడ కష్టపడాల్సి వస్తుందంటే ఇక్కడే పుట్టి పెరిగి వేరే కల్చర్లో ఉన్న వాళ్ళకు ఒక బంగారెడ్డి అనేటోడి చెప్పడం అనేది జస్ట్ లైక్ మీరు ఆలోచించండి, ఒక అమెరికా నుంచి ఒక వాడు వచ్చి మన ఊర్లో చెప్తే మనం ఎంత వింటాము, వినడం కష్టం కదా. ఎంత మంచివాడైనా చెప్పేదానికి కష్టం అవుతుంది. ఆ దానికోసం నేను కష్టపడుతున్నాను, వీలైనంత వరకు అది ప్రజలకు తెలియచేయాలి, మన విషయాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లకు మంగారెడ్డి అనే విషయాన్ని మన పిల్లలకు చెప్పడం, అదేవిధంగా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలకు చెప్పడం అనేది చాలా అక్కడ కొంచెం డిఫికల్ట్ అవుతుంది.
బట్ దాన్ని మనం సాధిస్తాం. అది భగవంతుడు కంపల్సరీ ఒక మంచిగా పోతున్నాం కాబట్టి దానికి సహకారం చేస్తాడు. నాలుగోది ఏంటంటే నేమ్. నేమ్ అంటే ఇప్పుడు ఒకటి ఒక పక్కకు ఒక బుష్ ఒక లేకపోతే ఒక జార్జో ఒక బిల్ అనే పేరు పెడితే ఏంటంటే అది ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే నేను బంగారు రెడ్డి అంటే రెడ్డి అని పెట్టడానికి నేను ఏదో కుల ప్రసక్తి అని ఎవరు అనుకోకూడదు. దయచేసి ఇది ఈజీగా ఒక రెడ్ అనేది ఈజీగా అర్థమవుతుందని ఆలోచించి పెట్టాను తప్ప. కానీ నాకు ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కాదు మన దేశ గౌరవాన్ని మనం నిలబెట్టడానికి ఒక పెద్ద అవకాశంగా తీసుకొని నేను ముందుకొచ్చాను. నేను ఒక తెలుగు మనిషిని. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు వాళ్ళు అడుగుతున్నారు మీరు మన వాళ్ళకి ఏం చేస్తారండి. ఒక కొడుకుని అమ్మాయి ఎప్పుడు అడగదు, అమ్మాయి ఎప్పుడు అడగదు అమ్మ నాకేమిస్తావు కొడుకు అని. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం మీరు ఏం చెప్పకుండా నా మనసులో భారతదేశానికి కానీ అమ్మకి ఏ విధంగా మనం చేయాల్సినటువంటి కంపల్సరీ బాధ్యత ఉందో మీరు చెప్పాల్సిన అడిగితేనే అది తక్కువ అవుతుంది. అడగకుంటేనే అది నా ప్రధాన బాధ్యతగా చేస్తాను. రెండు దేశాలని అమెరికా ఇండియా రెండు దేశాలు కూడా చక్కగా ముందుకెళ్ళి రెండు మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఈ రెండు దేశాలు చక్కగా పనిచేస్తేనే ప్రపంచం సంక్షేమంగా ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే ఈవెన్ రిలీజియన్లో చూసుకున్నా క్రిస్టియానిటీ అండ్ హిందూ మతాలు చాలా ప్రశాంతమైనటువంటి ఇవి. ఈ రెండు దేశాలు కూడా లార్జెస్ట్ డెమోక్రసీస్. అదేవిధంగా ఇవి ఒకప్పుడు ఇండియా చాలా మోస్ట్ ప్రాస్పరస్ కంట్రీ, అమెరికా ఇప్పుడు ప్రాస్పరస్ కంట్రీ. చాలా రెండు విషయాలలో కూడా చాలా కోరిలేషన్ ఉంది కాబట్టే ఇంతమంది అమెరికాకు వచ్చి స్థిరపడగలిగారు. అంటే ఈ దేశం ఎంత విశాలంగా హృదయం ఉంటే మనము వేల మంది వలసదారులు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు కదా. అదేవిధంగా ఈ దేశం మనని ఆదరించి మనము పార్లమెంట్లో కూడా ప్రతినిధులను నిలబెడుతుంది. అందులో యూనో బంగారెడ్డి ఒకటి తప్పనిసరిగా వెళ్ళి ఒక అమ్మని ఒక కొడుకు ఎలా అడగాల్సిందో అదేవిధంగా భారతదేశానికి భారత్ ఏం చేయాలనేది నన్ను అడగాల్సిన పనే లేదు. నాకు జన్మనిచ్చినటువంటి మాతృదేశానికి తప్పనిసరిగా ఎప్పటికీ రుణపడి ఉంటాను. రైట్ అండి. అంటే జనరల్గా అంటుంటారు బంగారెడ్డి గారు ఒక బలమైనటువంటి సాంప్రదాయవాది, సోషలిస్టు భావజాలాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకిస్తారు అని చెప్పేసి అంటారు. అవును, దాన్ని వెరీ గుడ్ క్వశ్చన్, మంచిగా అడిగారు. ఎందుకంటానంటే చెప్తానండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నేర్చుకుంది ఏంటంటే నేను 25 సంవత్సరాలు పెరిగినప్పుడు అప్పుడు సోషలిస్ట్ భావాలు ఎక్కువగా ఉండే, ఇప్పుడున్నాయి అంటలేను. ఇప్పుడు స్లోగా మనం ప్రైవేటైజేషన్ అయ్యాము, చాలా అభివృద్ధి చెందాము. అప్పటి దేశము మేము వచ్చినప్పుడు ఉన్నటువంటి దేశము ఇప్పుడు దేశము చాలా డిఫరెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేటైజేషన్ అయినాకనే మనలో మార్పులు చూస్తున్నాము. 25 సంవత్సరాలు మనం ఎందుకు కష్టపడ్డామా అని చూస్తే నైతిక విలువలు మనని ముందుకు తీసుకొచ్చినాయి. మన తల్లిదండ్రులు పెట్టినటువంటి భిక్షనే మనని పైకి తీసుకొచ్చింది. మనని కష్టాలకు ఏర్పరిచినది ఏంటంటే ఈ యొక్క సోషలిజం. ఇండియాలో 25 సంవత్సరాలు మనకు అది పెడతారు ఇది పెడతారు ఈ పంచవర్ష ప్రణాళికలని, దీనివల్ల ఇది జరుగుతుంది దానివల్ల అది జరుగుతుందని ఏ పార్టీని విమర్శించడం కాదు. మనకు ఆ సోషలిజం భావాలు ఏంటంటే రేపు మనకు అన్ని వచ్చేస్తాయని అనుకుంటాము కానీ ఏది రాదు. ఎందుకంటే ఇవ్వలేము, అందరికీ అన్ని సమానంగా పంచడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు తండ్రినే తీసుకోండి, మనమేం కష్టపడద్దు, మనందరికీ పంచుతానంటే కొన్ని రోజుల్లోనే మనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ తరిగిపోతాయి. సో సోషలిజం అనేది పని చేయలేదు ఇండియాలో. అందుకనే మేము అమెరికాకు వచ్చాము. ఒకవేళ మంచిగానే జాబ్స్ ఉండి అన్ని పర్ఫెక్ట్ గా ఉండుంటే రావాల్సిన పని లేదు కదా ఆ రోజులలో. అంటే కొంతమంది వచ్చినా చాలా మంది ఉండిపోయేవాళ్ళు. అప్పుడు ఓన్లీ పంచాయతీరాజ్ ఇంజనీర్లోనే జాబ్ రావాలి అంతకు తప్ప వేరే, లేదా ఒక కాంట్రాక్టర్ కింద పనిచేయాలి తప్ప వేరే అవకాశాలే లేవు. సో ఇమాజిన్ అప్పుడు సోషలిజం. అదేవిధంగా ఒక సర్టిఫికేట్ రావాలంటే గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ నేను తిరిగినా కూడా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ రాకపోయేది. అంటే మనము ఏదో అధిక వర్గాల నుంచి పుట్టినామని చెప్పి ఇంట్లో ఏం లేకుండా కూడా సర్టిఫికేట్ కావాలంటే వెళ్లాల్సి ఎంత రోజు తిరిగినా రాలేదు. అది ఉంటే గానీ మనకు బ్యాంక్ లోన్ రాదు. ఆ బ్యాంక్ లోన్ వస్తే గానీ మనం చదువుకోలేము, మనం చదువుకుంటే గానీ పైకి రాలేము. కానీ అలాంటప్పుడు సోషలిజం అనేది మనకు ఓన్లీ ఎప్పుడు కూడా మనకు హెల్ప్ కాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయిందో అందరూ కూడా మీరు మార్పులు చూస్తున్నారు, దేశం ముందుకెళ్తుంది మోడీ గవర్నమెంట్ లో. అదేవిధంగా లోకల్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు చాలా చైతన్యంగా ఉన్నాయి. అందరు అట్లీస్ట్ మనము గత 25 సంవత్సరాలలో చూస్తే భారతదేశం చాలా ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగానే ముందుకు వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ వెల్ డెవలప్డ్ అండ్ ఎకనామికల్లీ ఫార్వర్డ్ నేషన్ గా ముందుకొచ్చింది.
దానికి కారణము మనము ప్రైవేటైజేషన్ అనేది నేను తప్పనిసరిగా గట్టిగా నమ్ముతున్నా. ఈ మధ్యనే మన మోడీ గారు హ్యూస్టన్ వచ్చినప్పుడు నేను చాలా మంది ఇండియన్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి బస్సులలో హౌడీ మోడీ ట్రంప్ ఈవెంట్, ఒక హిస్టారిక్ ఈవెంట్, 60,000 మందితో జరిగిన ఈవెంట్ లో నేను ప్రధాన పాత్ర వహించిన దాంట్లో కూడా చెప్పడం మర్చిపోయాను. అండ్ అప్పుడు మేము భారత సత్సంబాల గురించి కూడా మోడీ అండ్ ట్రంప్ మాట్లాడుకున్నారు. అండ్ ఆ విధంగా కూడా మనకు అవకాశం వచ్చింది. సో పూర్తి అవగాహన ఉంది ఏం చేయాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు సోషలిజం అనేది మనని చాలా బాధించింది, మీ అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ అది ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, ఇక్కడ సోషలిజం రావడానికి ప్రయత్నం జరుగుతున్నది. నేను సోషలిజం లో కష్టపడ్డా కాబట్టి మన పిల్లలు మళ్ళీ సోషలిజం లోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో నా యొక్క గుండె చప్పదు అనమాట, ఆ గుండె బాధ అదనమాట. సోషలిజం ఇక్కడ తేవడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకించి నేను సోషలిజం లో పుట్టి పెరిగాను, బాధలు అనుభవించాను కాబట్టి అది రాకుండా చేయడానికి నేను పూర్తిగా నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది కూడా వన్ ఆఫ్ ద నినాదం, స్టాప్ సోషలిజం అని. ఎందుకు అంటున్నానంటే నేను ఇండియాలో నేర్చుకున్నదే వద్దని చెప్తున్నాను. అందులో ఆ విధంగా నేను ముందుకెళ్తున్నాను. అండ్ ముఖ్యంగా మన యువత మాత్రం సోషలిజం లోకి వెళ్ళకూడదు అనేది, యూనో, కమ్యూనిజం అండ్ సోషలిజం ఆల్ ద ఫెయిల్డ్ పాలసీస్, సారీ టు సే, బట్ బోత్ హావ్ ఫెయిల్డ్. ఓన్లీ ప్రైవేటైజేషన్ విల్ కీప్ అస్ హ్యాపీ. ఓకే, రైట్ బంగారు రెడ్డి గారు, ఇప్పుడు ఈ విషయం చెప్పండి. అంటే మీ ఉద్దేశంలో ఒక బలమైన కుటుంబ విలువలు అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రైట్, చాలా ఇది కూడా ఇది చెప్పడానికి చాలా కష్టపడుతున్నాను ఇక్కడ. సో బలమైన కుటుంబ విలువలు అనేది ఒకటి డెఫినేషన్ తీసుకుందాం. మనము భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఏంటంటే మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు. అంటే ఒక పెద్దవారిని గౌరవించడము, ఇంట్లో ఒక పండుగ అయినప్పుడు అందరూ కలవడము, అదేవిధంగా మనము ఒక బ్రదర్ పైకి వస్తే మిగతా ఇద్దరు తమ్ముళ్ళని చెల్లెల్ని తీసుకురావడము, చెల్లెని పెళ్లి చేయడము, తర్వాత ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించడము, ఇంట్లో పూజలు చేయడము, తర్వాత మనకు ఉన్న దాంట్లో ఉన్నాయి కదా అని అన్ని ఖర్చు పెట్టకుండా కొంచెం పక్కకు పెట్టి పిల్లవాళ్ళ చదువుల కోసం వాళ్ళకు పక్కన పెట్టడము, ప్రతిరోజు ఒక శుభ్రంగా పద్ధతి ప్రకారం ఉంటూ ఒక ఇప్పుడు ఒక తప్పు చేయకుండా, అంటే పక్కన ఎవరైనా బాధపడుతుంటే, అంటే ఈవెన్ నిజంగా చెప్పాలంటే మన సంప్రదాయంలో అయినా బయట ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి, ఈ రేప్స్ అవన్నీ మనం చూసినాయి, అవి జరగకూడదు, ఇట్స్ వెరీ వి టోటలీ కండెమ్. బట్ మన భారతదేశంలో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనకు డ్రగ్స్ అనేవి లేదు, ఒక వైలెన్స్ అనేది ఉండదు. నిజంగా చెప్పాలంటే పిల్లలు కూడా చక్కగా మన విలేజ్లలో మంచిగా ఆడుకునేది. ఆ రోజులలో ఏ బాధ లేదు, ఎవరో పట్టుకుపోతారు లేదా ఇదైతే. నేను పెరిగినప్పుడు విలేజ్లో పెరిగాం కదా, అంటే ఒక హ్యాపీగా సమాజంలో ఆనందంగా చెలాకిగా మన భగవంతుడు ఇచ్చినటువంటి జన్మను, డబ్బులున్నా లేకున్నా హ్యాపీగా పెరగడం అనేది, అది దాన్ని సాంప్రదాయం అంటారు. ఆ సాంప్రదాయం ఇక్కడ మీరు వెళ్ళి అమెరికాలోని విలేజ్లో చూస్తే అదే సాంప్రదాయం ఉంది. వాళ్ళ పేరెంట్స్, వాళ్లకు కజిన్స్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, వాళ్ళు కూడా మన జీవితానికి రెండు. సో ఇఫ్ యు రియల్లీ లుక్ అట్ ఇట్, భగవంతుని ప్రార్థించే విధానం డిఫరెంట్, చేసే పూజలు డిఫరెంట్. బట్ నిజంగా చూస్తే క్రిస్టియానిటీ ఆర్ హిందూయిజం, ఎనీ రిలీజియన్ లో మానవత్వం అనేది సేమ్ ఉంది. సో నేనేం నమ్ముతానంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలు రెండు దేశాలలో కూడా విలేజ్లకి వెళ్తే మీరు సేమ్ గమనిస్తారు. ఎందుకని అది పదే పదే చెప్తున్నానంటే, ఆ విధమైనటువంటి విధానాన్ని మనం చేయగలిగితేనే ఏ దేశంలో ఉన్నా సంతోషంగా ఉండగలం. ఎందుకంటే ఒక లేకపోతే దాన్ని నాది వేరే మతం, నీది వేరే మతం, లేదా నేనుండే నువ్వు వేరే దేశం నుంచి వచ్చావు, నువ్వు వేరే కలర్ లో ఉన్నావు, ఇలా లేదా నువ్వు తక్కువ నేను పెద్ద అనేటువంటి భావాలు ఉంటే ఆ దేశం బాగుపడడం కష్టమవుతుంది. సో దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సరళిలో ఉన్నటువంటి వర్గానికి నేను క్లియర్ గా చెప్తున్నాను అన్నమాట, మనందరము ఒకటే. మనందరము అమెరికన్ కాన్స్టిట్యూషన్ ని మార్గదర్శకంగా పెట్టుకొని ముందుకు జరగాలి. కలర్ కానీ, రేస్ కానీ, సెక్స్ కానీ, ఎథ్నిసిటీని ఆదర్శంగా తీసుకుంటే అది డెమోక్రటిక్ పార్టీ తీసుకుంటుంది. అప్పుడు మనం సాధించేది ఏం లేదు, ఓట్ల కోసం మనం డివైడ్ చేసే వర్గాన్ని మనం కలుపుకోవడం కష్టమవుతుంది. మనని కలుపుకుపోయేది కాన్స్టిట్యూషన్ ఒక్కటే. ఎవరైతే కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ముందుకు జరపడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు సిటిజన్షిప్, నేచురలైజ్డ్ సిటిజన్స్ అయినా, ఇమిగ్రేషన్ లో వచ్చినా అందరు కూడా సిటిజన్సే.
ఒకసారి సిటిజన్స్ అయినాక అందరికి ప్రధాన హక్కు అదే విధమైన హక్కు ఉంటుంది. ఆ హక్కు కలర్స్ ని బట్టో లేకపోతే అటువంటి సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బుల పరమైనటువంటి డబ్బులు ఎక్కువన్నాయి కాబట్టి వీళ్ళు మంచి వాళ్ళు లేని వాళ్ళు అనేది కాకుండా అబ్రహాం లింకన్ స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ప్రధాన నైతిక విలువలతోటి ఎలా ముందుకొచ్చిందో, రొనాల్డ్ రీగన్ టైంలో రిపబ్లికన్ పార్టీ ఏ విధంగా పైకొచ్చిందో అలాంటి పార్టీని ముందుకు తీసుకుపోవాలనేది ఒక న్యూ లీడర్షిప్ లో నేను ముందుకెళ్తున్నా. వండర్ఫుల్ సార్, చాలా అంటే చాలా బాగా చెప్పారు. నిజంగా అంటే మీరు చెప్తూ ఉన్నారు మరక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు, బానిసైపోతున్నారు, జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. సో ఇది మరక ద్రవ్యాలు లేని సమాజం మీరు కోరుకుంటున్నారు, అది సాధ్యమవుతుందని చెప్పేసి అంటారా? ఎస్, అది చాలా మహేష్ గారు మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐ విష్ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు కూడా అడిగితే బాగుంటుందేమో. మాదక ద్రవ్యాలు అనేది చాలా చెడ్డ వ్యవస్థ. ఇప్పుడు మీరు కాలిఫోర్నియాకి వెళ్తే హోమ్లెస్ పీపుల్ ఉంటారు, మాదక ద్రవ్యాలు ఉంటారు, ఆ తర్వాత ప్రతిరోజు వైలెన్స్. అండ్ ఇప్పుడు నేనున్న డిస్ట్రిక్ట్ చాలా హ్యాపీగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్, అంటే అందరికీ ఆల్మోస్ట్ యావరేజ్ ఇన్కమ్ 100,000 అబౌవ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక మనకు ఒక గవర్నెన్స్ కూడా ఒక కొంచెం రీజనబుల్ గా ఒక సిస్టమేటిక్ గా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఒక దగ్గర పరిస్థితులు బాగాలేనప్పుడు ఎక్కడైతే వీక్ సెక్షన్స్ ఆఫ్ ద నైబర్హుడ్స్ ఉంటాయో అక్కడ ఈ మాదక ద్రవ్యాలు ఎక్కువ చేరుకుంటాయి, అక్కడ పిల్లలు బాగుపడడం చాలా కష్టం. నేను ఒక చిన్న విలేజ్ లో ఒక ఏమాత్రం ఎకానమీ లేనటువంటి కుగ్రామంలో పుట్టినా ఆ గ్రామంలో ఉన్నటువంటి శక్తి, స్వశక్తి, తర్వాత నైతిక విలువలతోటి నేను పైకి రాగలిగాను. అదే మనిషి అమెరికాలోని ఒక బ్రోకెన్ నైబర్హుడ్స్ లో పుట్టాడు అనుకోండి, చాలా కష్టం పైకి రావడం. ఎందుకంటే ఎటు చూసినా మాదక ద్రవ్యాలు, తర్వాత పైకి ఎక్కడ రోడ్స్ సరిగ్గా ఉండక, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహకారం చేయకుండా, అక్కడ స్కూల్కి వెళ్ళినా అది స్కూల్ చాలా బాగా ఉండకుండా, వారికి చదువు చెప్పకుండా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి అవకాశమే లేనప్పుడు ఒక మంచి వ్యక్తిగా పుట్టి చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మన ఇండియన్ కావచ్చు, ఏషియన్ కావచ్చు, అమెరికాలో ఇక్కడ పుట్టినటువంటి న్యాచురల్ ఎయిడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. అది లేని సమాజాన్ని అంటే నేను అనేది అలాంటి నైబర్హుడ్స్ ని మనము దానికి మనము డబ్బులు వెచ్చించి ఆ నైబర్హుడ్స్, అన్ని నైబర్హుడ్స్ ఒక ఒక లెవెల్కి వచ్చేటట్టు చేయాలి. నేను అనేది అన్నిటినీ సాధించలేము, అట్లీస్ట్ డ్రగ్స్ మాత్రం నో డ్రగ్స్, నో వైలెన్స్, వెరీ పీస్ఫుల్ గా. ముఖ్యంగా ఒక మనిషి జన్మించిన వాడికి ఇప్పుడు మీకు మూడు మన అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రామిజెస్ 3 థింగ్స్. 1 ఈజ్ లైఫ్, యు నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్, లిబర్టీ, అండ్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూజ్ వాట్ యు వాంట్ టు డూ. దట్ మీన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎ వెరీ నైస్ ఎన్వైరన్మెంట్. 3 ఈజ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నువ్వు ఏ పని చేసినా నువ్వు సంతోషంగా ఉండాలి, పక్క వాళ్ళని సంతోషంగా ఉండాలి. ఈ మూడింటిని మనకు కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసినప్పుడు ఆ నైబర్హుడ్స్ అలా ఉండకూడదు. దానికోసం ఐఎమ్ టెలింగ్ దట్ నో డ్రగ్స్, ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ బార్డర్స్ నుంచి మేము 5 గంటల దూరంలోనే ఉన్నాము. సో వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ తోటి వస్తే మా బాధ ఏంటంటే, వై ఐఎమ్ సేయింగ్ లీగల్ ఇమిగ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్, స్టాప్ ఇల్లీగల్ అనేది, ఎందుకంటే ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో చాలా డ్రగ్స్, తర్వాత డ్రగ్ కార్టెల్స్ వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. మేము 5 అవర్స్ దూరంలో ఉన్నాం. వాళ్ళు మన సిటీకి వచ్చేస్తే సిటీ సెటిల్ అయిపోతే ఈ సిటీ ఒక అనదర్ కాలిఫోర్నియాలో ఉన్న సిటీ లాగా కాకుండా ఇదే విధంగా ఒక సంక్షేమ పరంగా హ్యాపీగా మన పిల్లలు భావితరాలు హ్యాపీగా ఉండాలి. మన యువత ఎప్పుడు కూడా సోషలిజం వెళ్ళడం కానీ ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎట్లయితే మనం పైకి తీసుకొచ్చినా అదే మార్గంలో ఉండి తల్లిదండ్రులు ఎలాగైతే వలస అయినా కూడా కష్టపడి పైకి రాగలిగినరో అలాంటప్పుడు పిల్లలు ఇంకా బాగుపడవచ్చు. ఎందుకంటే ఒక జనరేషన్ మేము చాలా కష్టపడ్డాం, ఆ కష్టాలు ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవసరం లేదు. మేము ఆల్రెడీ దే హ్యావ్ గుడ్ మనీ ఫర్ చదువుకోవడానికి అది మంచి అవకాశాలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ సాధించవచ్చు. కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. డిస్ట్రాక్షన్స్ అంటే ఎవరైనా ఈ డ్రగ్స్ కి అలవాటు పడడము, లేకపోతే
ఈ సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా వెళ్ళిపోవడం లేదా ఈ డాన్స్లు ఇవి చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇంకొక విషయం యాడ్ చేస్తున్నారు సార్ ఇక్కడ. సో ఈ డ్రగ్స్ తోటి తీసుకున్న తర్వాత, అంటే జనరల్గా మనం చూస్తూ ఉన్నాము అమెరికాలో భారత సంతతి యువకుడిపై కాల్పులు, యువతిపై కాల్పులు, ఫైరింగ్ చేశారు, స్కూల్లోకి వెళ్ళేసి చిన్నపిల్లల్ని కాల్ చేస్తున్నారు, ఇవి రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే అమెరికా చట్టసభల్లో మూల స్తంభాలైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు, అవి మీరు అంటున్నారు అందరికీ అందజేయాలని చెప్పేసి అంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు మనం హ్యూస్టన్ డిస్ట్రిక్ట్ 22లో? అలాగే, సో స్వేచ్ఛా సాంప్రదాయాలు అనేది మన అమెరికా యొక్క ఫండమెంటల్ గివెన్ రైట్. ఎక్కడ కూడా స్వేచ్ఛగా నడవడము, స్వేచ్ఛగా ఉండడము, సంతోషంగా ఉండడం అది సెకండ్ అమెండ్మెంట్ కలిక చేస్తుంది. సెకండ్ అమెండ్మెంట్ అందుకనే గన్ రైట్స్ అని అంటారు. అనగానే ఇదేంటి అందరికి గన్స్ ఏంటి అనేది, మన సంస్కృతిలో గన్స్ అనేది లేదు, ఏది ఇండియన్ సంస్కృతిలో. కానీ ఇక్కడ సెకండ్ అమెండ్మెంట్ ఎందుకు రాశారంటే స్వేచ్ఛా స్వాతంత్రాలకు కానీ నా యొక్క ప్రాపర్టీ మీద కానీ ఎవరైనా దాడి చేసినప్పుడు నాకు గవర్నమెంట్ అనేది హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు, ప్రతిసారి గవర్నమెంట్ హెల్ప్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు నిన్ను నేను డిఫెండ్ చేసుకునేటువంటి మార్గం ఉండాలనే ఉద్దేశంతో సెకండ్ అమెండ్మెంట్ ప్రొటెక్ట్స్ అండ్ సేస్ దట్ యూ హ్యావ్ ద రైట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, రైట్? ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ చట్టాన్ని మనం గౌరవించాలనేది జరుగుతుంది. అయితే ఏమైందంటే ఎప్పుడైతే సంస్కృతి సాంప్రదాయాలు సరిగ్గా లేక ఈ బ్రోకెన్ నైబర్హుడ్స్ అయ్యుండి, తర్వాత డిప్రెషను, తర్వాత డొమెస్టిక్ అబ్యూజు, అంటే ఇప్పుడు ఇంట్లో ఇమాజిన్ అండి, ఒక ఫాదరు వేరే 2 times marriages or 3 times marriages మదర్ 3 times marriages ఉండి, స్టెప్ ఫాదరు, స్టెప్ మదరు ఇలాంటి కల్చర్ ఉన్నప్పుడు ఏమైందంటే డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు వయలెన్స్ అవుతుంది. ఆ వయలెన్స్ అయినప్పుడు అదేవిధంగా ఒక రకమైనటువంటి రేసిజం భావన కూడా వచ్చేస్తుంది. మనిషి అగ్రెసివ్గా ఉన్నప్పుడు అన్ని రకాల భావనలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు అలాంటి ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే మనం సమాజాన్ని ఏషియన్స్గా, ఇండియన్స్గా, వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు చైనీస్, వీళ్ళు తర్వాత యూరోపియన్స్, వీళ్ళు ఆ విధంగా డివైడ్ చేసుకుంటా పోతే మనం ముందుకెళ్ళలేం. అప్పుడు ఆ భావన బాగుండదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే అందరూ అమెరికన్సే, యు ఆల్ హ్యావ్ టు లీవ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్ అనే ఉద్దేశంతో, అది వాటిని ముందుకు చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాము. వాటిని స్కూళ్ళల్లో కూడా రాకుండా చేయాలి. సో దానికి ఏంటంటే ఆన్సర్ ఎంతో, దానికి ఎన్నో కల్ప్రిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకునే అన్ని కారణాలే. అదే కాకుండా మన మీడియా ఏం చేస్తుందంటే ఓన్లీ ఇండియన్ విషయాన్ని ఫోకస్ చేసి దాన్నే మన పిల్లల గురించి రాస్తారు. కానీ అందరికి అవుతుంది ఆ పరిస్థితి, అందరికీ కూడా అవుతుంది. మనది మనం రాసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు ఒక ఇండియన్కి ఏదన్నా అయితే మనం రాస్తాము, చైనీస్ గవర్నమెంట్ అయితే చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు. బట్ తప్పనిసరిగా జరుగుతుంది, కారణం నేను చెప్పిన విధానాలు. ఓకే, అలాగే ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ చట్టసభలకు మూల స్తంభాలైనటువంటి మరొక విషయం మనం మాట్లాడుకుందాం. చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారాన్ని ప్రోత్సహించాలి. ఇది మన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది సార్? అక్కడ అందరికీ ఉపయోగపడాలి, బట్ ఎస్పెషల్గా మన ప్రవాసాంధ్రులకు ఏ విధంగా మీరు చిన్న మధ్యతరగతి వ్యాపారాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు? తప్పనిసరిగా, యాక్చువల్గా ఒక వలసదారులు అమెరికాలో పైకొచ్చిందంటే స్మాల్ బిజినెస్. స్మాల్ బిజినెస్ హ్యాస్ మేడ్ దిస్ కంట్రీ వెరీ ప్రాస్పరస్. ఒక మనిషికి బాగుపడడానికి కావాల్సినటువంటి విషయాన్ని సమకూరుస్తే ఆ మనిషి ఎంతైనా సాధించవచ్చు. అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ నా యొక్క డిస్ట్రిక్ట్ని తీసుకుంటే చిన్న చిన్న వ్యాపారాలని పెంచడం అనే దాని గురించి నేను చాలా కృషి చేస్తాను. ఇప్పుడు ఐటీనే చూసుకోండి, ఒక మనిషి ఒక ఐటీ కంపెనీ పెట్టుకొని ఒక 20 ఎంప్లాయీస్ మేనేజ్ చేసుకుంటే అతను ఒక మిలియనీర్ కావచ్చు. అదేవిధంగా ఒక చిన్న హోటల్ పెట్టుకుంటే మిలియనీర్ కావచ్చు, అలా చేస్తున్నారు. అదే కాకుండా ఒక చిన్నటువంటి ఒక నైపుణ్యత కలిగినటువంటి ఒక పైప్ ఇండస్ట్రీనో, లేకపోతే ఒక గ్యాస్ ఇండస్ట్రీ రిలేటెడ్ క్లీనింగ్ సొల్యూషన్స్, లేదా ఒక స్పేస్ ఇండస్ట్రీకి రిలేటెడ్ చిన్న చిన్న చేసుకొని కాంట్రాక్ట్స్ చేసుకోవడానికి మేము నెంబర్ 1 స్మాల్ బిజినెస్ చేసి స్మాల్ బిజినెస్ వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకు ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వడము, అంటే కలగజేయడం ద్వారా తప్పనిసరిగా ఇక్కడ స్మాల్ బిజినెస్ ఇంప్రూవ్ చేస్తే అప్పుడు మెయిన్ బాగుపడే వాళ్ళు ఇలాంటి వాళ్ళే. మీరు అన్నట్టు కష్టపడతాను కానీ నా దగ్గర ఎక్కువ ఇన్కమ్ లేదు అన్నప్పుడు ఈ మేము చేసేటువంటి పెట్టేటువంటి పద్ధతులు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. దానికోసం మేము మనము గవర్నమెంట్ తప్పనిసరిగా కృషి చేస్తుంది, లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత దానికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తాయి, తర్వాత ట్యాక్స్ కట్ చేయడం ద్వారా వాళ్ళకు అదొక
రెమ్యునరేషన్ లాగా ఉంటుంది. అదే విధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ దొరుకుతారు ఒక రీజనబుల్ గా. అదే విధంగా టూ మెనీ రెగ్యులేషన్స్ లేకుండా ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది కదా, ఏమంటారు దాన్ని, ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్ రైట్ వర్డ్ ఫర్ దట్, ఇది ఇప్పుడు కంపెనీలలో ఏమైతుందంటే వాట్ ఈస్ దట్ కాల్డ్ అండి, అందరు కలిసి ఒక యూనియన్స్, యూనియన్స్ ఈజ్ రాంగ్. యూనియన్స్ వల్ల ఏమైతుందంటే పని జరగదు, యూనియన్స్ మధ్యలో పెట్టి పని జరగకుండా అడ్డం వేస్తుంటారు కదా. సో యూనియన్స్ ని కూడా తీసేయడం ద్వారా కొంచెం, అంటే అఫ్ కోర్స్ యూనియన్స్ ఇండియాలో ఉండడానికి రీజన్ ఉంది, కానీ ఇక్కడ యూనియన్స్ లేకపోకుండా డైరెక్ట్ గా ఎవరైనా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే కాంపిటీషన్ కు ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు కాంపిటీషన్ అంటే నేను ఒక పని చేస్తా అంటే ఒక యూనియన్ వచ్చి నువ్వు ఆ పని చేయకూడదు ఎందుకంటే మాకు యూనియన్ ఉంది ఇక్కడ అనడం ద్వారా ఆ మనిషి ఎదగలేడు. అలా కాకుండా వి ఆల్వేస్ ప్రమోట్ సెల్ఫ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ నోబడీ షుడ్ స్టాప్ దెమ్. ఎవరు కూడా బాగుపడడానికి మధ్యలో ఎవరు కూడా స్టాప్ చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. ఓకే, సో వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. వండర్ఫుల్ సార్. ఇక చివరిగా ఒకే ఒక క్వశ్చన్ సార్, మనకు సమయం కూడా చాలా దగ్గరలో ఉంది. బంగార్ రెడ్డి ఆలూరు గారు అమెరికన్ చట్టసభల్లో టెక్సాస్ 22వ డిస్ట్రిక్ట్ నుండి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు బంగారెడ్డి గారిని గెలిపించాలి, ఎందుకు గెలిపించాలి, ఒకవేళ గెలిపిస్తే మన ప్రవాసాంధ్రులకు జరిగే ప్రయోజనం ఏంటి? నన్ను గెలిపి మన అసలు ఈ గెలుపు అనేది మన ప్రవాసాంధ్రుల ఒక గెలిపే కాదు, ఒక ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఘోషలాగా గుండె చప్పుడు లాగా మన ఎన్ఆర్ఐస్ యొక్క గుండె చప్పుడిని, ఎన్ఆర్ఐస్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ప్రతిధ్వనించేటట్టు చేయాలంటే అది బంగారెడ్డి అనే అతను గెలవాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క కీర్తి ప్రతిష్టల్ని మనము కాంగ్రెస్కు తీసుకెళ్ళి అక్కడ ఒక ఇమ్మిగ్రేషన్ గురించి మాట్లాడాలన్నా, ఒక భారతదేశం యొక్క ఏ విధంగా ఉంటుందని చెప్పాలన్నా, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తి, ఒక వలసదారుడు అమెరికాలోని చట్టసభల్లోకి రాగలిగాడనే ఒక ఉదాహరణ చెప్పాలన్నా, మన యువతరం సోషలిజంలో కాకుండా ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చట్టసభల్లో ఉన్నటువంటి బిల్స్లో మనం రాసే విధానంలో ప్రవేశపెట్టాలన్నా, తర్వాత ఒక మనిషి సాధారణమైన వ్యక్తినే అమెరికాలోని చట్టసభల్లోకి రాగలిగితే అమెరికా ఎంత గొప్పదో అప్పుడు మనం చెప్పొచ్చు ఇది ఒక కంట్రీ డివైడ్ కాదు, అందరూ కలిసి పనిచేస్తున్నారనేది చెప్పగలిగే ఒక వ్యక్తి బంగారెడ్డి అవుతాడు. అది జరగాలన్నా, అదేవిధంగా ప్రతి మనిషికి ఏవడైనా ఏదైనా సాధించవచ్చు ఈ అమెరికాలో, ఎక్కడ ఏ విధంగా ఎక్కడ ఉన్నా కూడా ఇండియాలో ఉన్నటువంటి ఒక చిన్న ఈరోజు ఈ కుగ్రామంలో జన్మించి ఒక పైకొద్దాం అనేవాడు కానివ్వండి, లేదా మన ఇక్కడ పెరిగినటువంటి పిల్లలు కానివ్వండి, వాళ్ళు పైకి రావాలి అంటే ఒక బంగారెడ్డిని ఒక హిస్టరీగా తీసుకుని అతనే ఇది చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనే చేయడానికి, అదేవిధంగా నేను ఆల్వేస్ అలాంటి వాళ్లకు చేయుతనిస్తూ తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాను, వాళ్ళకి అవకాశం ఇచ్చి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఆ ఇన్స్పిరేషన్ తోటి ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను దీనికి కృషి చేస్తున్నాను. అందుకని ఇది ఈ విధమైనటువంటి ముఖ్యమైన విషయాలని సాధించాలి అంటే ఏదో ఒకటి వదులుకోక తప్పదనేవి నాకు ప్రీతిపాత్రమైనటువంటి ఇప్పుడు ఈ టైమాన్ని నేను కుటుంబంతో చేయాల్సినటువంటి ఈ వెచ్చించాల్సినటువంటి ఈ జీవితాన్ని నేను, లేదా ఇప్పుడు ఇప్పుడు తీసుకోండి నేను ఇండియాలో వచ్చి పేరెంట్స్ ను చూసే సమయం డిసెంబర్లో, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రాలేదు, అమ్మవారు ఇక్కడ వచ్చారు. సో కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అన్ని కావాలంటే కుదరదు, కొన్ని కోల్పోవడం, కొన్ని కావాల్సినటువంటి సమయాన్ని మనం తల్లిదండ్రులకు వెచ్చించలేము చేయాలని ఉంటుంది, పిల్లలతోటి వెచ్చించలేము చేయాలని ఉంటుంది, కానీ ఎవరితో వెచ్చిస్తున్నాను ఆ టైంని తీసుకెళ్ళి మన యొక్క మంచి రేపు మంచిగా ఒక మంచి మార్గానికి వెళ్ళడానికే చేస్తున్నాను. దానికి నేను అందరికి కోరుకునేది ఒకటే, మీరందరూ వాలంటీర్స్ గా పనిచేయండి దయచేసి. అదేవిధంగా 10 మందికి ఇక్కడ షుగర్ ల్యాండ్, కేటీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ పేర్ ల్యాండ్ ఏరియాస్ లో అందరికి తెలియజేయండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్, పర్మనెంట్ రెసిడెంట్స్ అమెరికాలో ఎక్కడ ఉన్నా పర్వాలేదు, వాళ్ళు $1 కానీ $10 కానీ ఒక పేరు ఉంటే చాలు, మీరు readyforcongress.com readyforcongress.com కెళ్ళి డొనేట్ చేయండి. ఆల్ ఐ వాంట్ ఈస్ $1. మీరు $1 అంటే ఇట్స్ ఏ కాఫీ కూడా ఇక్కడ $3 అవుతుంది ఒక కాఫీ తాగడానికి. ఐ జస్ట్ నీడ్ $1 ఎందుకంటే అది టెల్స్ మీ దట్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ మీ. ఒక బంగారెడ్డి అనే ఒక మంచి మన ఫ్యామిలీ మనిషి ఒకడు అమెరికాలో చట్టసభల్లో పోటీ చేస్తున్నాడనే ఉద్దేశం మీకున్నప్పుడు
ఆల్ యూ డూ ఇస్ గివ్ మీ $1, ఎందుకంటే అది నాకు ఒక ఆ $1 నే నేను పెట్టుకుని అదే నా ఇన్స్పిరేషన్ తోటి నేను మీకోసం పనిచేస్తాను. అండ్ రెడ్డీ ఫర్ కాంగ్రెస్ .com, క్లిక్ ఆన్ ద డొనేట్ బటన్. ఓన్లీ 2 people ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్, సిటిజన్స్, ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్. అదేవిధంగా గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా చేయొచ్చండి, ఈ ఇద్దరు కూడా ఎలిజిబుల్. తర్వాత H1B వీళ్ళందరు ఎలిజిబుల్ కాదు. బట్ ఐ రిక్వెస్ట్ సిటిజన్స్ అండ్ అదర్స్ టు వాలంటీర్, కంట్రిబ్యూట్, గివ్ యువర్ టైమ్, స్ప్రెడ్ ద వర్డ్. మనకు ఇండియాలో కొంచెం టైం ఉన్నా, ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, మనోడు చేస్తున్నాడు, హెల్ప్ చేయండి అని చెప్పండి. అలాంటప్పుడు తప్పనిసరిగా గెలుస్తాను. ఒక ప్రామిస్ ఏంటంటే, ఒక కొడుకు తల్లికి ప్రామిస్ చేయాల్సిన అక్కర్లేదు. ఆ విధంగా నేను మీకు చెప్తున్నాను, మై ప్రామిస్ ఈస్ టు ప్రొటెక్ట్ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ అండ్ ఆల్సో ద డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఐ స్టాండ్ అండ్ ఐ వోచ్ ఫర్ ఇట్. వండర్ఫుల్ సార్, మీకు ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయాలనే విషయానికి చాలా అంటే చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే రెడ్డీ ఫర్ కాంగ్రెస్ .com మీరు వెళ్ళేసి సో $1 అని చెప్పేసి అన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రకాలుగా మనకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా కిడ్స్ గురించి కానివ్వండి, లేదా మనకు సత్సంబంధాల విషయం కానివ్వండి, ఇమిగ్రేషన్ విషయంలో కానివ్వండి, మనకు చిన్న మధ్యతరగతి వ్యాపారాన్ని ప్రోత్సహించుకోవడానికి కానివ్వండి, ఇలా అన్ని రకాల మౌలిక వసతులు మనకు కల్పించాలని, తర్వాత స్వేచ్ఛ సౌభాతృత్వాలు, మనం అక్కడ చాలా స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి, ఇట్లా అన్ని విషయాల్లో నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నటువంటి బంగారెడ్డికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మేము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి కోరుతున్నాము. అలాగే వెంకటరెడ్డి గారుల పట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చారు బంగారెడ్డి గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. డెఫినెట్గా మళ్ళీ వీలుంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేస్తాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అలాగే మీరు నమ్మినటువంటి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి. మీరు నమ్మినటువంటి ఒక నీతి మానవ సేవ, ఏ మాధవ సేవ. డెఫినెట్గా మీరు ఇంకా కొన్ని లక్షల మందికి సేవ చేయాలి అనే సత్సంకల్పం దేవుడు మీకు కల్పించాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ మహేష్ గారు. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. అండ్ కానీ ఇదందరికీ మన ఎన్ఆర్ఐ రేడియోకి, ప్రేక్షకులకి, అందరికీ కూడా చెప్పేది, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీరు వెళ్ళి డొనేట్ చేయండి, ఎందుకంటే అది ఒక రికార్డ్గా ఉంటుంది నాకు, నాకు ఇంతమంది సపోర్ట్ ఉందని. అండ్ అదేవిధంగా వెంకటరెడ్డి గారు అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మహేష్ గారు. యు ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. లాస్ట్ టైం కూడా మనం కన్వెన్షన్ అయినప్పుడు, నేను కన్వెన్షన్ గా ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా జరిపాము. లాస్ట్ ఇయర్ మన తెలుగు కన్వెన్షన్ కూడా ఇక్కడ హ్యూస్టన్ లో జరిగినప్పుడు నేను ప్రధాన పాత్ర వహించిన. సో చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, నేను ఒక కాల్ డిస్టెన్స్ లోనే ఉంటాను, సమయాన్ని తప్పనిసరిగా కోరుతాను. మళ్ళీ ఒకసారి వచ్చి మీ అందరికీ కూడా మళ్ళీ ఒక కాంగ్రెస్ మెన్ గా వచ్చి నేను మీ యొక్క ప్రేక్షకులకు చేసే ప్రతి విషయాన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూ, అంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ హోప్ఫుల్లీ గాడ్స్ గ్రేస్ తప్పనిసరిగా నేను వాషింగ్టన్ డీసీ నుంచి, క్యాపిటల్ హిల్ నుంచి చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. వండర్ఫుల్ ఆల్ ద బెస్ట్ సార్. డెఫినెట్గా ఒక కాంగ్రెస్ మెన్గా మళ్ళీ మీతోటి మళ్ళీ మాట్లాడే అవకాశం మాకు రావాలి డెఫినెట్గా. సో దానికి మా ప్రవాసాంధ్రులు ఎంతమంది ఉన్నారో, సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్, మీ అమ్మా నాన్నల విషెస్, మీరు చేసినటువంటి మంచి పనుల విషెస్, అలాగే మహిళా సాధికారత కోసం మీరు ఎంతో చేశారు, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మహిళల కోసము. సో ప్రతి ఒక్కరి విషెస్ మీకు డెఫినెట్గా ఉంటాయి. మీరు ఈసారి డెఫినెట్గా ఘన విజయం సాధిస్తారు సార్. దానికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది 24/7. మీకు మన వెంకట్ గార్ల పాటి గారు 24/7 అందుబాటులో ఉంటారు. ఆయనకు మేము అందరం కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. వీఆర్ ఆల్ ఒక టీమ్ మెంబర్ లాగా డెఫినెట్గా దీన్ని సక్సెస్ అయ్యే ప్రయత్నంలో భాగమైపోదాం సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హ్యావ్ ఎ గుడ్ డే సార్. థ్యాంక్ యూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ, విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో ప్రే ఫర్ అస్. Thank you, sir. Pray for NRIs and pray for everybody. Thank you. Yes, sir. And God bless India, God bless America, God bless Texas. God bless you too, sir. Thank you. Well, mamas and mommies, బంగారెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఉన్నారు కదా, ఇకమైనటువంటి ఇంటర్వ్యూ ఉన్నారు కదా.